Hi friends, part 2 now started. So, we are going to get back to the gallery. So, we are going to set up now. సో అండి మొన్న ఓన్లీ ఎండ్రికాయలు తీయడం చూసారు. ఇప్పుడు మొత్తం సాఫ్ అలా చేసి మళ్ళీ కూర కర్రీ అనుకోండి. ఇది మొత్తం సాఫ్ వేయాలి మీద అవన్నీ. చెప్పరా అర్మగిటిరా ఎట్లా చెప్తున్నా చెప్పు. బిర్యానీ క్లీన్ చేసుకుని అండుకోరా. క్లీన్ చేయబోతున్నాడా? క్లీన్ చేయబోతే మొత్తం అంతా లోపల బాగా కచ్చిరా ఉంటాయి. అవును కాబట్టి అట్లా క్లీన్ చేసిరా. క్లీన్ చేసి దగ్గరకి ఇదంతా తీసే లోపలి దగ్గరకి చెప్పిరా. మన చెప్తారు ఒకసారి మంచి చెప్పి ఇదంతా తీసేసి అడగాలి. కొండలు పలవడ్డా కొంచెం సూప్ అవుతుంది నాకు. ఇలా ఫ్రెష్ రెడీ. మిడిల్ దగ్గర మై సెంటర్ దగ్గర సెంటర్ కదా. అయిపోయిందిరా నాన్న అయిపోయింది కొండీలు ఇట్లా వల కొట్టాలి. వల కొట్టిన సూప్ కొండీలు ఇట్లా సూప్ ఇవ్వాలి. సూప్ ఇస్తే సూప్ ఇలా కన్ను పోతుంది. స్టార్టెడ్ ఫస్ట్ మిరపకాయలు కోసుకుంటది. ఉల్లిగడ్డ కట్ చేయరా. ఇంకా ఇంకేమైనా కావాలా? ఉల్లిగడ్డ అడ్డంలో పోయద్దు. మిరపకాయలు ఇట్లా మిడిల్లో కోసుకోవాలి. ఈ మిరపకాయలు అనేది మిడిల్కి వేసి అట్లా ఇచ్చి పెట్టండి. దాని మధ్యలో ఇలా చూడు ఇలా కోసి అలా ఇచ్చి పెట్టారండి. దాని మధ్యలో ఓన్లీ కొందరు కొట్ల కొత్తిమీర ఈ టమాటాలు ఉల్లిగడ్డలు ప్లస్ మళ్ళా పచ్చి పేస్ట్ కుడుక పొడి అండ్ ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఇవన్నీ వస్తువులు వేసుకోవాలి. కూర మొత్తం దావత్ కోసం వెయిట్ చేస్తున్నారు మా వాళ్ళు. ఇంగడ అయితే మొత్తం ఇంగడ పాపం దావత్ ఎప్పుడు మొత్తం వెయిట్ చేస్తున్నారు. మొత్తం తల్లి ఉన్నాడు. దావత్ కత్తవారా? మరి బిర్యానీ అవుతావా? మరి ఏదో తీసుకెళ్తావా? ఏదైతే ఏదో అవుతుంది చెప్పు. స్ప్రైట్ కావాలి? ఏది కావాలి? స్ప్రైట్ కావాలా? మరి నన్ను దావత్ కావాలి స్టార్ట్ కావాలను. దావత్ బాగున్నాయి. ఏం కావాలరా పొట్టి? ఏం కావాలి? ఏం కావాలి మళ్ళీ చూపి. అరే పట్టి కుక్క అరే పట్టి ఇటు అయ్యో కూర వండుతున్నా. ఏం కూర వండుతున్నారా? ఏం తీసుకొచ్చారు? ఇంకా లవంగాలు యాలక్కాయలు ఏం కూర అనుకుంటున్నాం మనం. ఇలా ఎండికాయలు కాదు ఎండకాయలు పులుసు పులుసు
రొట్టె తింటావారా అవి ఎందుకురా చూపిస్తా నువ్వు వాళ్ళు మాట్లాడితే చూపిస్తావు నువ్వు మాట్లాడుతున్నావు వాళ్ళు మాట్లాడు అంటే విధానం మయన్ 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 మరి మాట్లాడరా భాయ్ వాళ్ళు ప్రెస్ట్ కుక్కర్ కట్ కట్లో పెద్ద సాల్ట్ ఉప్పు వేసుకోవాలన్న ఫస్ట్ ఉప్పు వేసినాక జస్ట్ వాళ్ళు కలపాలి ఎండ్రికాయలు ఎడదొక్కడ అంటే అది కరెక్ట్ ఓన్లీ మామూలు అంటారు మస్తు అంటారు మా ఊర్లో మీరు కూడా ఒకసారి వీడియో చూసినాక ట్రై చేయండి మీకు కూడా తెలుస్తుందిగా మేము ఇప్పుడు తీసే పద్ధతి చెప్తున్నాం కదా మీరు కూడా ట్రై చేయండి పొడి వేసుకోవాలి ఉడకపొడేసి బాగా మిక్స్ చేయాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఫైనల్ మూడు ప్యాకెట్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓన్లీ ఇందులో పసుపు మాత్రమే వేసుడు ఇంకా రెడీ వేసుడే ఇంకా అందులో మొత్తం మిక్స్ చేయాలి మొత్తం కలిసేటట్టు ఇప్పుడు ఇప్పుడు అందులో లైట్గా కొన్ని టమాటాలు వేయాలి 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 కొంచెం చూడండి వాటర్ పోయాలి మనకు కావాల్సినంత వాటర్ పోసుకొని తర్వాత మిక్స్ చేస్తే అయిపోతుంది యమ్మీ యమ్మీ ఫినిష్ అయిపోయిందని కింద మండేటే ఒకటి మండ ఒక 15 మినిట్స్ పెడితే సరిపోద్ది సో బాగా కష్టపడి తీసాం కదా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి చెప్పరా నువ్వు లైక్ సబ్స్క్రైబ్ షేర్
కామెంట్. మీరు ఏమన్నా వీడియోస్ ఇంకా వెరైటీ ఏమైనా చేయాలని కూడా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. మై ఫస్ట్ వీడియో అండి, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫైనల్లీ రెడీ, కర్రీ రెడీ అండి. కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్గా, మొత్తం అయిపోయింది కర్రీ రెడీగా. మా ప్లేట్స్ రెడీ. నాహుడు ప్లేట్లు అద్దా అంటాడు, వాళ్ళు తిందాం అంటాడు వెరైటీగా. చూద్దాం ఏం చెప్తాడు. దావత్ సెట్, అరిపాలాలు, మాడు ప్లేట్లు అద్దని చెప్పేసి ప్లేట్లు తింటున్నాం. సో చేంజ్ మావాడు, మావాడు కోసం వెయిట్ చేస్తుంటాం మా బాడు. అరే ఆడ ఆగేసుకోవాలి రెండు ముక్కలే ఫ్రెండ్స్. ఓకే దావత్ వీడియో ఫినిష్. ఇది ఎంత చేయాలనుకున్నా కానీ కొంచెం చేసాం. నెక్స్ట్ వీడియో చాలా బాగా చేయాలనుకున్నాం. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.